ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒబేసిటీ అండి. ఒబేసిటీ అంటే మనం ఊబకాయం అంటాం. సో ఒబేసిటీలో మనం ఎంతవరకు ఒబేసిటీని మనం తగ్గించగలం? ఈ కాంప్లెక్స్ ఒక మోడర్న్ సొసైటీలో ఆల్మోస్ట్ ఒక 100 మందిని మనం చూస్తే 50% ఆఫ్ పీపుల్ ఆర్ ఒబేస్ అండి. సో ఈ ఒబేస్కి మన హోమియోపతితో ఎంతవరకు స్కోప్ ఉంది, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి, డైట్ ఏం చేయాలి అంటే డైటింగ్ ఎలా చేయాలి, అంటే డైట్ మోడిఫికేషన్స్ ఏం చేయాలి, దానికి కావాల్సిన హెల్త్ టిప్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేయబోతున్నాం. ఒబేసిటీ అనేది ఒక కాంప్లెక్స్ మెడికల్ కండిషన్ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్గా ఇది ఇట్ ఈస్ ఏ డిజార్డర్ అండి. అంటే ఒక డిజార్డర్ ఇన్వాల్వింగ్ ఎక్సెసివ్ బాడీ ఫ్యాట్ అండి. అంటే ఎక్కడెక్కడ మనకి బాడీ ఫ్యాట్ ఎక్కడే ఉందో అది ఎక్సెసివ్గా ఎక్కువగా డిపాజిట్ అయిపోయి దానివల్ల మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని ఒబేసిటీ అంటారు. అంటే అది మన హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేస్తుంది. అంటే ఎక్సెసివ్ బాడీ ఫ్యాట్ ఇన్వాల్వింగ్ డిజార్డర్ ఇన్వాల్వింగ్ ఎక్సెసివ్ బాడీ ఫ్యాట్ దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమిటి, ఏమొస్తాయి, అసలు మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, అంటే దీంట్లో మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హై బీపీ అండి. హై బీపీ, హార్ట్ అటాక్, డయాబెటీస్, థైరాయిడ్, స్ట్రోక్, గాల్ బ్లాడర్ డిసీజెస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్, గ్యాస్ట్రోఎసిఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజెస్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్ అంటే ఆర్థరైటిస్, ఇలా ఇవన్నీ ఒబేసిటీలో వచ్చే కండిషన్స్ అండి. జనరల్గా ఒబేసిటీ అంటే ఏంటి అంటే అది ఓవర్ వెయిట్, అంటే ఒబేసిటీ వలన ఏమొస్తుంది అంటే బాడీ ఉండాల్సిన దానికంటే ఓవర్ వెయిట్ అయిపోవటం, ఫటీగ్ అంటే తొందరగా అలిసిపోవటం, బెల్లీ ఫ్యాట్ వచ్చేయటం అంటే పాట్ బెల్లీడ్ అబ్డామిన్ అంటారు, అంటే బాగా అబ్డామిన్ ముందుకు వచ్చేయటం. దాంతోపాటు రాత్రిపూట కొంతమంది పేషెంట్స్ని మేము చూస్తుంటాం, స్నోరింగ్ అండి, గురక కూడా వస్తుంది ఒబేసిటీలో. అంటే దానివల్ల మనకి ఎక్కడైతే నోస్లో కార్టిలేజెస్ ఉన్నాయో కొంతమందికి ఎడ్నాయిడ్స్ డెవలప్ అవుతాం, డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అంటాం అంటే కార్టిలేజెస్ బెండ్ వచ్చేయటం, ఎడ్నాయిడ్స్ రావటం, పాలిప్స్ రావటం, ఇవన్నీ కండిషన్స్ వల్ల కూడా మనకి స్నోరింగ్ వస్తాయి. సో ఇవన్నీ అసోసియేటెడ్ హెల్త్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబేసిటీ. సో ఒబేసిటీ అనేది ఎందుకు జనరేట్ అవుతుంది అంటే అది మన ఎక్సెస్, అంటే ఎక్సెస్ క్యాలరీస్ ఉన్న హై ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటాం, అంటే కేక్స్ కానీ, బర్గర్స్, పిజ్జాస్, ఈ మన బేకరీ ఫుడ్స్, ఈ పొటాటో చిప్స్, ఆయిల్ అంటే ఆయిల్లో ఎక్కువ ఉండే ఫుడ్స్, దానివల్ల మనకి ఎక్సెస్ ఫ్యాట్ మెటబాలిజం అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిస్టర్బ్ అయిపోవడం వల్ల, దానివల్ల వచ్చే ఎక్సెస్ హై ఫ్యాటీ ఫుడ్స్ వచ్చేదానివల్ల, లేదంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి, ఎక్సర్సైజ్ అసలు చేయకపోవడం, లేదంటే ఏదో కాసేపు ఏదో ఒక అరగంట పోగంట నడిచి వచ్చుకోవచ్చు, అంటే డూయింగ్ లిటిల్ ఆర్ నో డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ అండి. అంటే ఓవర్ ది లాంగ్ రన్ అంటే ఒక కంటిన్యూస్గా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ కంటిన్యూస్గా ఒక ఎవరైతే ప్రొఫెషనల్ అంటే సీట్లో ఎక్కువసేపు కూర్చునే ప్రొఫెషనల్స్ అంటే జనరల్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, లేదంటే మెడికల్లో పనిచేసే మన డాక్టర్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో 90% ఆఫ్ పీపుల్ ఆర్ ఒబేస్ అండి. అంటే లేదంటే గవర్నమెంట్ అంటే ఏదైనా సరే ఒక చోట మనం కంటిన్యూస్గా ఒక 5 నుంచి 6 గంటలు అంటే బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అదే ఫ్యాట్ మనకి అబ్డామిన్ చుట్టూ డిపాజిట్ అయిపోయి అంటే ఆ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి బర్న్ కాక దాంట్లో నుంచి వచ్చే ఒబేసిటీయే, దాంట్లో నుంచి వచ్చే కాంప్లికేటెడ్ మెడికల్ కండిషనే ఒబేసిటీ అండి. అంటే ఎందుకు వస్తుంది ఒబేసిటీ అంటే ఏమిటి, నేను చెప్పాను మీకు అది కాంప్లెక్స్ మెడికల్ కండిషన్ అండి. అంటే దాంట్లో ఇప్పుడు మనకి హార్ట్ రేట్ పెరిగిపోవటం కానీ, టకికార్డియా, స్ట్రోక్, బీపీ, లంగ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైస్, ప్రతి పార్ట్ మీద ప్రతి కండిషన్ మీద కూడా మనకి ఒబేసిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీనికి మనం ఎలా అంటే జనరల్గా లేడీస్లో మనం చూస్తూ ఉంటాం, కొంతమంది పీసీఓడీస్ అంటే ఎక్సెస్ వెయిట్ టీనేజ్ పిల్లలు అండి, అంటే టీనేజ్ ఒబేసిటీ అంటారు, వాళ్ళల్లో పీరియడ్ ప్రాబ్లమ్స్ రావటం, గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ రావటం, ప్లస్ థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ రావటం, దాంతోపాటు పీసీఓడీస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారండి, అంటే పీసీఓడీస్ డెవలప్ అవటం, ఇవన్నీ ఒబేసిటీకి వెళ్ళే కండిషన్స్. సో జనరల్గా హైపోథైరాయిడిజం, పీసీఓడీస్, హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మన థైరాయిడ్, దాంతోపాటు కొన్ని కండిషన్స్లో ఇంకా కొన్ని కాంప్లికేటెడ్ డిసీజ్ కషింగ్స్ డిసీజ్ అంటారు. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిమేల్ ఒబేసిటీ అండి. అంటే టీనేజ్ పిల్లల్ని మేము చూస్తుంటాం మా క్లినిక్స్లో, 13 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు కూడా, అంటే వాళ్ళకి మార్నింగ్ 10 నుంచి కంటిన్యూస్గా ఈవినింగ్ 6 వరకు స్కూల్స్లో కూర్చోబెట్టేసి వాళ్ళకి యాక్టివిటీస్ లేక, వాళ్ళకి ఎక్సర్సైజ్ లేక, వాళ్ళకి ఆ ఫుడ్ అంటే ఎంతసేపు మనం మెంటల్ స్ట్రెస్, మైండ్ మీదే స్ట్రెస్ పడుతున్నాం కానీ ఫిజికల్గా మనకి ఏమి ఎక్సర్సైజెస్ లేక, దానివల్ల మనకి ఫ్యాట్ అంతా డిపాజిట్ అయిపోయి ఎక్సెసివ్ ఫ్యాటీ మెటబాలిజం అయిపోయి మనకు ఈ 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లలకి పీసీఓడీస్ డెవలప్ అయిపోయి థైరాయిడ్లు వచ్చి హార్మోనల్ ప్రాబ్లమ్స్, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావడం వల్ల కూడా, ఈ నార్మల్గా ఏదైతే మనకు ఒక 30, 40 లేదంటే 50 ఇయర్స్లో బాడీలో రావాల్సిన చేంజెస్, ఇందాక నేను చెప్పాను హెయిర్ ఫాల్, అవన్నీ ఒబేసిటీకి మెయిన్ కారణం అండి.
ఈ రోజుల్లో మన మోడర్న్ లైఫ్లో మోడర్న్ డైలీ సొసైటీలో కనిపించేది మెయిన్ ఒబేసిటీ. సో దీనికి మనం ఏం చేయాలి అంటే మనం ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవటం, రా వెజిటబుల్స్ ఎక్కువ తినటం, గ్రీన్ సలాడ్స్ తీసుకోవటం, లేదంటే మార్నింగ్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 to 45 minutes రెగ్యులర్గా కాస్త బ్రిస్క్ వాక్ చేయటం, జాగింగ్ చేయటం, అంటే బాడీకి చెమట పట్టాలండి. అంటే మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఏదైతే ఉందో, ఫ్యాటీ మెటబాలిజం అంటే అవన్నీ బ్రేక్ డౌన్ అయ్యి నార్మల్గా రిలీజ్ అయినప్పుడు మనకి ఎడిపోజ్ టిష్యూ ఏదైతే అబ్డామిన్ అంటే పాట్ బెల్లీడ్ అబ్డామిన్ అని చెప్తాం, అంటే కొంతమంది కాళ్ళు చేతులు సన్నగా ఉంటే పొట్టు వచ్చేస్తూ ఉంటుంది, అంటే దాంట్లో పాట్ బెల్లీడ్ అబ్డామిన్. సో ఆ ఫ్యాట్ అంతా మనకి అబ్డామిన్ చుట్టూ డిపాజిట్ అయిపోయినప్పుడు, క్యాలరీస్ బర్న్ కానప్పుడు డయాబెటీస్ అని, హార్ట్ ప్రాబ్లమ్స్ అని, హైపర్ టెన్షన్ అని, ఎథెరోస్క్లెరోసిస్ అంటామండి, అంటే లోపల ఆర్టరీస్లో బ్లడ్ వెజల్స్లో కరోనరీస్లో బ్లాక్స్ రావటం, ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం, ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోవడం, హైపర్ లిపిడిమియా అంటారు కండిషన్, లిపిడ్ మెటబాలిజంలో డిస్టర్బెన్స్ రావటం, ఎల్డిఎల్లో అబ్నార్మల్గా పెరగటం. సో గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది. కొంతమందికి ఫ్యాటీ లివర్ అంటారు, అంటే లివర్ మీద ఫ్యాట్ డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఈ రోజులో మోడర్న్ సొసైటీలో మనం చూస్తున్న కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ మెడికల్ కండిషన్స్ అండి ఇవన్నీ. సో దీన్ని మనం ఎలా ఇచ్చేయాలి అంటే రెగ్యులర్గా మనం నాన్ వెజ్ ఏదైతే ఉందో హై సాచురేటెడ్ ఫుడ్స్, హై ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించుకుని రా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినటం, కాస్త మార్నింగ్ ఈవినింగ్ బ్రిస్క్ వాక్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, దాంతోపాటు ఈ మన ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, షుగర్ ఫుడ్స్ అండి, స్వీట్స్ మెయిన్గా స్వీట్స్ ఎక్కువ తగ్గించుకుంటాం, షుగరీ ఫుడ్స్ కట్ డౌన్ చేయటం, అంటే జనరల్గా ఒకేసారి మానేయలేకపోయినా ఒక 50% వరకు మనం వాటిని తగ్గించుకుని లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోవటం, ప్రోటీన్ ఫుడ్స్ కాస్త మనకు తీసుకోవటం, దాంతోపాటు ఈ వెజిటబుల్ బేస్డ్ ఆయిల్స్ తీసుకోవటం, ఇవన్నీ ఒబేసిటీకి రాకుండా మనకు తోడ్పడతాయండి. మెయిన్ నేను చెప్పేది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అండి, బ్రిస్క్ వాక్, జాగింగ్, లేదంటే ఇంట్లో ఉంటే ట్రెడ్మిల్, లేదంటే జిమ్కి వెళ్ళి కాస్త మనం ఎక్సర్సైజ్ చేసుకుని ఈ ఫ్యాట్ మెటబాలిజంను మనం కరిగించుకుని కాస్త మెటబాలిక్ లెవెల్స్ అంటే బిఎంఆర్ అండి, అంటే బేసల్ మెటబాలిజం రేట్, బిఎంఆర్ని ఇంప్రూవ్ చేయగలిగితే, మసిల్ మాస్ను తగ్గించుకోగలిగితే డెఫినెట్గా ఈ ఒబేసిటీని మనం తగ్గించుకుని మనకు వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్ని కూడా మనం తగ్గించుకుని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్ చేయడానికి 100% ఛాన్స్. ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేయడం, హెల్దీ ఫుడ్ స్టైల్, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, నాన్ వెజ్ అది తగ్గించడం, ఈ రెడ్ మీట్ వైట్ మీట్ అది తగ్గించడం, హై ప్రోటీన్ ఫుడ్ తగ్గించేయటం, సాచురేటెడ్ ఫుడ్స్ అవి తీసుకోకపోవటం, ఈ బర్గర్లు, కేక్లు, ఈ బేకరీ ఐటమ్స్ అవి తగ్గించేయటం, ప్లస్ మనం దీంట్లో మనం ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏం చేయాలంటే ఒకవేళ ఒబేసిటీ పేషెంట్ వస్తే దానికి మనం ఏం టెస్టులు చేయాలి, మన హోమియోపతిలో ఏమేమి రెమెడీస్ ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే హెల్త్ మొత్తం కేస్ షీట్ అంతా, హెల్త్ హిస్టరీ అంతా తీసుకుని వాళ్ళ జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళ అపెటైట్ ఎలా ఉంది, స్లీప్ ఎలా ఉంది, బవెల్ మూమెంట్ ఎలా ఉంది, జనరల్ వెల్బీయింగ్ ఎలా ఉంది, కండిషన్ ఆఫ్ వెల్బీయింగ్ ఎలా ఉంది, వాళ్ళు బిఎంఐ అంటారండి, బేసిక్ బాడీ మాస్ ఇండెక్స్, బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడం, వేస్ట్ చుట్టూ ఆ ఫ్యాట్ అది ఎంత ఉంది మెజర్ చేయడం. సో అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా బీపీ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, లేకపోతే ఏమైనా ఆయాసం ఏమైనా ఉందా, లంగ్స్ పర్టైనింగ్ అంటే లంగ్స్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా, ఇవన్నీ మనం రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అంటే చెస్ట్ ఎక్స్రే, లేదంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్, లేదంటే ఇప్పుడు మనం ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ అండి, బ్లడ్ టెస్ట్లో వచ్చేప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్, మెయిన్గా లిపిడ్ ప్రొఫైల్ అంటారు, కొలెస్ట్రాల్ టెస్ట్ చెక్ చేయడం, లివర్ ఫంక్షన్ టెస్ట్ అండి, అంటే లివర్ ఎల్ఎఫ్టీలు ఎలా ఉన్నాయి. జనరల్గా ఈ ఒబేసిటీ అనేది లివర్ ఎంజైమ్స్ మీద కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది, అంటే కొంతమందికి అమైలేజ్ లెవెల్స్ పెరగటం, లేదంటే లివర్లో కొన్ని ఎల్ఎఫ్టీస్ ఉంటాయి, అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ పీపీబీఎస్ ఎలా ఉంది, హెచ్బిఏవన్సీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, యూరిన్ అనాలిసిస్లో యూరిన్ షుగర్స్ ఎలా ఉన్నాయి, ప్రోటీన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయడం, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లు అండి, థైరాయిడ్ T3, T4, TSH లెవెల్స్ ఎలా ఉన్నాయి, రినల్ ఫంక్షన్ టెస్ట్లు అంటారు, కిడ్నీ టెస్ట్ అంటే క్రియాటినిన్ లెవెల్స్ మీద ఉన్నాయి, అంటే కిడ్నీ మీద ఏమన్నా ఒబేసిటీ యొక్క ఎఫెక్ట్ అన్నది చూపిస్తుంది. సో రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ చేసి దాంతోపాటు వాళ్ళు జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే బీపీ ఎలా ఉంది, హార్ట్ రేట్ ఎలా ఉంది, పల్స్ రేట్ ఎలా ఉంది, వాళ్ళ అంటే ఆయాసం ఏమన్నా వస్తుందా, అవసరమైతే ఇంకా ఏమన్నా అవసరమైతే ఈసీజీ, ఈకో ఇవన్నీ చేయించుకుని వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారు, అంటే హైపర్ టెన్షన్ ఏమన్నా వస్తుందా, అంటే ఉన్నదానికంటే బీపీ వాల్యూ, బీపీ లెవెల్స్ ఏమన్నా పెరుగుతున్నాయా, ఏమన్నా హైపర్ టెన్షన్, లేదంటే ఇంక వేరే హార్ట్ మీద ఏమన్నా ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే మన రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ విత్ నెసెసరీ నాన్ ఇన్వేజివ్ కార్డియాక్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయగలిగితే బాగుంటుంది. సో దీంతోపాటు మన హోమియోపతిలో స్కోప్ ఏముంది, మెడిసిన్స్ ఏముంది అంటే కాల్కేరియా కార్బని, లైకోపోడియం అని, అమోనియం బెరటే కార్బని, అమోనియం కార్బని, నాట్రిమ్యూర్ అని, ఫైటోలక్క బెర్రీ అని, గ్రాఫైటిస్ అని, నక్సోమిక్ అని, అంటే వాళ్ళ కాన్స్టిట్యూషనల్గా వాళ్ళ కేసు తీసుకుని వాళ్ళు ఏ గ్రూప్ ఆఫ్ రెమెడీస్లో ఇదవుతున్నారు, అంటే కాలికేరియా అర్బేబీ,
క్యాల్కరికార్ బేబీలో ఒబేస్ బేబీస్ ఉంటారు. ఈ మనం ఆ కండిషన్లో ఆ క్యాల్కరికార్బ్ అనే రెమెడీకి ఈ పేషెంట్ సూట్ అవుతున్నారా లేదా, నాట్రమ్ కార్బ్ దాంట్లో మనం ఈ మెడిసిన్ ఇవ్వగలమా లేదా అంటే కేస్ అనాలిసిస్, జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్తో పాటు వాళ్ళ మెంటల్ హిస్టరీ, వాళ్ళు ఎక్కడ ఏ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అవుతున్నారు, దాంతోపాటు మనం ఇందాక చెప్పిన డైట్ ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసి వాళ్ళ ఎక్సర్సైజ్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, వెల్బీయింగ్ని మనం ఇంప్రూవ్ చేయగలిగి ఇవన్నీ మనం రొటీన్గా చేయగలిగితే డెఫినెట్గా హోమియోపతి విల్ ట్రై టు రెడ్యూస్ ద ఒబేసిటీ.